श्री कन्ना लक्ष्मीनारायण गारू तेलुगुदेशं पार्टी रावडं शुभ परिणामं वारिनी मनस्फूर्तिगा सादरंगा तेलुगुदेशं पार्टी आह्वानिस्तुन्नानु वारितो कलिसी ताळ्ळ वेंकटेश यादव गारू कन्ना नागराजु गारू कन्ना पणींद्र गारू तुरगा नागभूषण गारू శృంగారపాటీ ఆనందబాబు గారు అడప శివ నాగేంద్రరావు గారు ఎస్ఎం నిజముద్దీన్ గారు బగడి గోపాల్ గారు కొమ్మిరిశెట్టి సాంబశివరావు గారు పాలేటి మాధవరావు గారు పెండాల శ్రీనివాసరావు గారు పులి వెంకట తిలపతిరావు గారు గుడివాక రామాంజనేయులు గారు ఏల్పూరి వెంకటేశ్వరరావు గారు వీరు కాకుండా ఇంకొక 39 మంది మొత్తం కలిసి ఒక 54 మంది వీరితో వందలాది వారి అనిమాయులు మొత్తం తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు వారందర్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంత ఉత్సాహంగా కనబడుస్తా ఉంది ఇంగో పక్కన రాష్ట్రంలోని ఒక ప్రత్యేకత ఉండే వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు నేను కూడా వారితో రాజకీయాల్లో కలిసి పని చేశాను చూశాను అటు అసెంబ్లీ వేదికగా చూశాను ఆయన మంత్రిగా చూశాను తర్వాత బీజేపీ అధ్యక్షుడిగా చూశాను అదే మరిగా ఆయన జీవితం కూడా స్టూడెంట్ డేస్ నుంచి కూడా చూస్తే 73 నుంచే కన్నా నేషనల్ స్టూడెంట్ యూనియన్ లో నాయకుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆయనకంటూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నారు 5 సార్లు ఎమ్మెల్యే వరుసగా గెలిచారు అదే సమయంలో 89 నుంచి 4 సార్లు 2009 నాలుగు సార్లు కూడా నేను చూశాను ఒకసారి పెదకూరపాడులో ఆయన పోటీ చేస్తే నేను కూడా చాలా విధాలుగా ప్రయత్నం చేశాను కానీ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన ఉన్నవరకు సాధ్యం గాల అంత ఒక నాయకుడు అంటే ప్రజలతో ఎంత సన్నిహిత సంబంధాలు ఉంటాయంటే దానికి ఉదాహరణ కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా 2004 నుంచి 14 వరకు 10 ఏళ్ల పాటు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర ఆయన కేబినెట్ మినిస్టర్ గా పని చేశారు ఎప్పుడైనా సరే ఏ నాయకుడైనా సరే సిద్ధాంతపరంగా పని చేస్తే ఆ నాయకుడు శాశ్వతంగా నిలబడతాడు అలాంటి వ్యక్తుల్లో ఒకరు కన్నా లక్ష్మీనారాయణ గారు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నేను చాలా సార్లు వారితో మాట్లాడాను చాలా మందిని చూశాను రాజకీయాల్లో హోందాతరం రాజకీయాల్లో ఒక పద్ధతి ప్రకారం నిబద్ధత ప్రకారం పనిచేసిన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే నేను రాజకీయంగా డిఫర్ అయ్యాం మేము కూడా కానీ రాజకీయంగా డిఫర్ అయ్యాం కానీ వ్యక్తిగతంగా ఎప్పుడూ కూడా ఒకరినొకరు విమర్శించుకున్న సందర్భాలు లేవు అది హోందాతనానికి మారు పేరు కన్నా లక్ష్మీనారాయణ గారు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు వారంతా కూడా వారిని ఎందుకు నేను మనస్ఫూర్తిగా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి భావి తరాల భవిష్యత్తు కాపాడాలి అని ప్రతి ఆలోచించే వ్యక్తి మా తమ్ముడు చెప్పిన సైకో పోవాలి రాష్ట్రం అభివృద్ధి కావాలి దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి ఈ రోజు కూడా మీరు చూస్తే వివేకాన్ని మళ్ళీ మాట్లాడతాను మిగిలిన విషయాలన్నీ ముందు వారు మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి బాధ్యత ఉంది ప్రతి ఒక్క కుటుంబానికి బాధ్యత ఉంది
రాజకీయాల్లో ఉండే నాయకులకు బాధ్యత ఉంది, రాజకీయాల్లో లేని వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 కోట్ల ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో 4 సంవత్సరాలు జరిగిన విషయాలు ఇదే విధంగా కొనసాగితే ఈ రాష్ట్రం ఏమవుతుందో ఒక సీనియర్ నాయకుడిగా నేను చాలా ఆవేదన పడుతున్నా. చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను నేను ఎప్పుడు పదవి కోసరం, పదవి వస్తుంది, పదవి శాశ్వతం కాదు, కానీ ఆ సమయంలో మనం ఏం చేశామనేది చాలా ముఖ్యం. రాజకీయాల్లో ఉండే మేము ఆలోచించాల్సింది రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రం ఉంటే మేమందరం కూడా ఆ రాష్ట్రం కోసం పనిచేసే పరిస్థితి వస్తుంది. అలాంటి ఎన్విరాన్మెంటే పోయినప్పుడు, ఈ రాష్ట్రమే దివాలా తీసినప్పుడు, మళ్ళీ కోలు కోలుని దెబ్బతిన్నప్పుడు మేము ఎంతమంది ఉండి కూడా ఏం చేసినా కూడా ప్రయత్నాలన్నీ కూడా వృధా ప్రయత్నాలే అవుతాయి. నేను అందుకనే రాష్ట్రంలో కన్నా లక్ష్మీనారాయణ గారిని ఒక ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన విధంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి, మళ్ళీ ప్రగతికి నాంది పలకడానికి, అభివృద్ధికి నాంది పలకడానికి అందరూ ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటూ